జగన్ గారి పరిపాలన అన్నీ బాగానే ఉండే కానీ ఇసుక బాండ్ చేసిన వల్ల ఇవాల్టికి అడుకు తింటా ఉన్నారు జనం. ఇసుక వల్ల అడుకుని వాళ్ళు ఆళ్ళు కాకుండా వాళ్ళ పక్కన ఉండేవాళ్ళు కూలి నాలి చేసుకునేటువంటి వాళ్ళకి సౌకర్యం లేకుండా ఏడుతున్నారు. ఎవరికో ఏదో పెడుతున్నాడు, ఏదో టైంలో పెడుతున్నాడు, కానీ పని చేసుకునే వర్కర్లు మాత్రం కింద దిగువ భాగంలో ఉండేటువంటి వాళ్ళు మొత్తం కడుపు గాలి ఎడుతున్నారు. ఒకరోజు తిండి లేక సరిగ్గా పనులు చేయించుకోలేక పనుల వల్ల ఆగిపోయినాయి పనులు. రాజధాని వల్ల తీసేయడం వల్ల కానీ లేకపోతే ఇక్కడ కాదు అక్కడ పెట్టినందువల్ల కానీ దేనివల్ల అన్నా కానీ పని చేసుకునే వాడికి లేదు, సౌకర్యం లేదు. వెలసిన అంటే ఇప్పుడు చేసిన పనులు ఉండేవి కొన్ని పనులు ఇప్పుడు ఇలాగే ఖాళీ వాళ్ళు పావలం మంది ఉంటే ముప్పాల మంది మంచి వాళ్ళు ఉండొచ్చు. కాదంటానికి ఏముంది, ఆయన ఉన్నప్పుడు అలాగే ఉంది, ఈయన ఉన్నప్పుడు ఇలాగే ఉంది. ఏం కలిసిద్ది మళ్ళీ ఆయన ఈయనే వస్తాడేమో అని అనుకున్న సందేహం జగన్. ఎందుకనంటే మరి కొన్ని పనులు చేశాడు కదా, అన్నీ చేయకపోయినా కొన్ని చేశాడుగా. అది ఒకటిని ఇసుక ప్రాబ్లం మాత్రం సిటీలో కాదు, ఎక్కడ చూసినా సూరుమంట పెడుతున్నారు జనం. లేబర్ ఎవరి నుంచి ఉన్నా, ఏది నుంచి ఉన్నా, ఎవరి నుంచి ఉన్నా జనమే ఏ టైంలో ఆ టైంలో ఎలా మారుతారా అనేది జనానికే తెలుసు. నాకైతే నచ్చలేదండి, పనులు లేకపోవడం రోడ్ల మీద తిరుగుతాను అంతే తేడా. ఇది వరకే 2 లక్షల సీట్లు కట్టుకుంటాను, ఇప్పుడు పిల్లలకి తినబెట్టగా అన్నం కూడా పెట్టలేకపోతున్నాం. ఇంతవరకే సీట్లు కట్టుకున్నారు, మాకు రోజుకి 800 వచ్చాయి మా శానిటరీ పని. ఈరోజు పని లేక ఇంట్లో పోసుకోలేకపోతున్నాను అంతే కదా. అది అయినా తినడం కూడా లేదు, ఇప్పుడు కంపల్సరీ పెట్టాలి, పెడితేనే మంచిది. ఏ పార్టీ రాని పెడితేనే బాగుంటుంది ఏదో ఒకటి అంతే. మరి ఏముంది ఇప్పుడు, ఏం లేదు కదా, ఏముంది సస్తం. ఉన్నోడే బాగా ఉంటారు, లేనోడు చచ్చిపోతున్నారు కదా. ఉన్నోడు బాగానే ఉన్నాడు, లేనివాడు చచ్చిపోతాం. పనులు లేకపోవటం లేక ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండదు. ఇసుక మూలాలే, అన్ని మూలాలే వస్తే బాగుంటుందమ్మా. పేదవాడికి ఇబ్బంది ఉండదు, ఆడవాళ్ళతో కానీ పేదవాడికి పనులు ఉంటాయి అంతే. ఏ పనులైనా ఇప్పుడు అపార్ట్మెంట్లు కట్టినా ఏం కట్టినా ఆ పిల్లలు కట్టా చచ్చిపోతాం. పైన పెంట లేనివారు కనీసం కట్టినా వాళ్ళ దగ్గర సగం సగం లాగేస్తున్నారు. ఇప్పుడు ఏం కడితే రాలేదు సరే, దాని మూలన కష్టపడే పని లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.